అభివృద్ధిలో ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందిపోయి మిగతా ప్రాంతాలు వెనుకబాటుగా ఉండిపోతూ వచ్చిన ప్రమాదం ఏంటంటే, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండేటువంటి పౌరులు ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఉండేటువంటి వారి ఆస్తుల్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ ప్రాంతంలో జరిగింది. ఎందుకు చేజిక్కించుకుంటారంటే అదేం రాజ్యాంగబద్ధము చట్టవిరుద్ధమని కూడా అనలేము. ఎందుకనంటే మీరు తీసుకోండి, వాళ్ళు 4 జనరేషన్స్ ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నారు. అంటే మునిమనవల నుంచి ఇవాళకి వచ్చేస్తారు వాళ్ళు. ప్రపంచంలో వచ్చిన టెక్నాలజీని వాళ్ళు తెచ్చేస్తారు వాళ్ళు చైతన్యవంతులైనందువల్ల. ఆ ప్రాంతంలో వాళ్ళు చదువుకున్నటువంటి వల్ల ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ తెచ్చేస్తారు. వారి ఆస్తులకి విలువ వచ్చేసింది. ఈ ఆస్తులకి విలువ లేకుండా పోయింది. అక్కడ 1 ఎకరం భూమి అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వచ్చేస్తారు. ఇక్కడ వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది నేను చెప్పడం కాదు, మీరు రోడ్డు వెంబడి హైవే వెంబడి వెళ్ళండి ఒకసారి, ఈ డెప్త్లోకి వెళ్ళి స్టడీ చేయండి. ప్రజల జీవితం నుంచి వచ్చినట్టు కనుక నేను చదివిస్తాను, చూస్తుంటాను అది. నేను ఎందుకు వచ్చింది ఈ సంస్థ, ఎలా వచ్చింది ఈ సంస్థ, ఈ ఆపర్చునిటీలకు ఎలా వెళ్ళింది, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ అలా రాకపోతే ఆ రాజ్యాంగం ఏం చేసినట్టు. అందుకోసం ఈ రాజ్యాంగం చెప్పింది, మీరు ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కొంప ఒలిగిపోతుంది, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, కాకపోతే ఆ అభివృద్ధి చెందిన ప్రాంతం మిగతా వాళ్ళని గ్రాప్ చేసేస్తాడు. గ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు నేను అందుకే వాళ్ళని నిందించడం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైంది ఈ గ్రాప్ చేసిన వాళ్ళు చేశారని అన్నది. అది రాజ్యాంగబద్ధమే, చట్టబద్ధమే. కానీ ఫిజికల్గా ఏం జరుగుతుందంటే, తన ఎవడైతే ఓనర్ అనుకొని గడిచిన 100 సంవత్సరాలుగా ఉండేవాడు వాడు ఈవేళ ఆ గేటు దగ్గర కూలీ కింద అయిపోయినాడు. ఇదే స్వాతంత్రం ఇచ్చింది. వాడు కూలీ కింద మారడానికే వాడి పిల్లడు కూడా గొప్పవాడు అవ్వాలి కదా, ఈ దేశంలో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని అందుకోవాలి కదా. రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అది కదా మన రాజ్యాంగం చెప్పింది. అది నేను చెప్తున్నాను. ఇది చాలా కొద్దిగా డెప్త్ ఉన్నటువంటి విషయం, బాగా అర్థం చేసుకున్నందుకు తెలుస్తుంది. 1000 ఎకరాలు వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి, అన్ని సంస్థలు వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, సముద్ర పొడ్డున చెరువులు ఎవరికి వెళ్ళాయి, గ్రానైట్ పరిశ్రమలు ఎవరికి వెళ్ళాయి, రోడ్డు మీద కనిపిస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఎవరికి వెళ్ళాయి. మరి మన మన మీకు ఎందుకు చూడండి, ఒక్కడు శ్రీకాకుళంలో ఒక ఉంటాడేమో చూడండి, అక్కడ పైడి భీమవరం దగ్గర నుంచి మీకు యూనివర్సిటీ వరకు ఒక్క ఇండస్ట్రీస్ శ్రీకాకుళం వాడు ఉంటే చూపించండి. ఆ ఇండస్ట్రీస్ తప్ప నేను అన్నాను. అక్కడ ఉద్యోగం కోసం బతుకులాడి తిరిగి తంటాలు పడ్డమే మన పని. ఈ డిస్పారిటీ పాలకులు రానివ్వకుండా చూడాలి. పాలకుల పని ఇది, ఇంకొకటి ఎవరిది తప్పు కాదు, పెట్టుబడి పెట్టిన ఇండస్ట్రీస్ తప్పు కాదు, ఆక్రమించుకున్న పెద్దవాడిది తప్పు కాదు, అందిపుచ్చుకున్న వాళ్ళది తప్పు కాదు, ప్రభుత్వం అంత తప్పు అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలి, అన్ని ప్రాంతాలు ఒకలాగా అభివృద్ధి చెందేటట్టు బ్యాలెన్స్ చేస్తుండాలి. అది ఈనాడు మిస్ అయింది ఈ రాష్ట్రంలో. ఇది అన్యాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.